హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు కోర్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా మీరు ఏంటంటే కోర్ట్ జాబ్ అనేది మీకు రావాలనుకున్నా సరే అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇటువంటి వీడియోస్ అనేవి మరెన్నో చేసుకోవచ్చు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఈరోజు రిజల్ట్ అనేవి మళ్ళీ వచ్చాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే రిజల్ట్ మళ్ళీ రావడము అంటే ఏంటంటే మరి కొంతమందిని డీవీకి ఎంపిక చేస్తూ మనకి అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ సెల్ అని చెప్పి కోరి టు ది నోటిఫైడ్ డేట్ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై మూడు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఓకే దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకేంటంటే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగింది అయితే మీ అందరికీ కూడా తెలిసిందే ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు ఏంటంటే సెకండ్ లిస్ట్లో కూడా ఉండడం అనేది జరిగిందనమాట అలాగైతే దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళని తీసేసి మనకేంటంటే కొత్తగా వేళ్ళని నియమించడం అనేది జరిగిందనమాట ఓకే అలాగైతే వీళ్ళ యొక్క పేర్లనేవి తొలగించారు అదేవిధంగా వీళ్ళని నియమించడం అనేది జరిగింది అనైతే మనం చెప్పుకోవచ్చు అలాగే రకరకాల రీజన్స్తో ఇక్కడ మనకి ఏంటంటే తీసేయడం అనేది జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ వన్ విషయానికి వస్తే ఎప్పటికే జాబితా వన్లో చూపబడి విధుల్లో చేరారు అని చెప్పి అంటున్నారు అనమాట ఓకే గుంటూరు జూనియర్ అసిస్టెంట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ ఇతని పేరు ఏం తీస్తారంటే ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే విధుల్లో చేరారు ఆ ఇతని ప్లేస్లో ఈ యొక్క కుమారస్వామిని పెట్టడం అనేది జరిగిందనమాట దాని తర్వాత గుంటూరు ఎగ్జామినర్ ఎస్సీ కేటగిరీకి చెంది మనకేంటంటే ఆమె సైడింగ్ పద్ధతిలో ఓసీ వర్గానికి మార్చబడింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఈమె ప్లేస్లో ఇతన్ని చేర్చడం అనేది జరిగింది దాని తర్వాత మనకి గుంటూరు ఆఫీస్ సబార్డినట్ ఓసీ కేటగిరీకి సంబంధించి ఏంటంటే ఈమె పేరు అయితే ఏదైతే ఉందో ఈమె పేరు ఏంటంటే రెండుసార్లు పునర్ పునరావృతం అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా మనకి గుంటూరు జూనియర్ ఎక్స్ ఎక్సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఏరియాస్ అయితే చెప్పుకున్నామో ఆల్రెడీ ఫస్ట్ లిస్టులో డ్యూటీలో జాయిన్ అయిన వాళ్ళుగా మనమైతే చెప్పుకోవచ్చు దాని తర్వాత మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ బీసీడీ కేటగిరీకి సంబంధించి ఏంటంటే జాబిటా టూ అతని పేరు మళ్ళీ బీసీ డి వర్కింగ్ కింద చూపబడింది అని చెప్పి అంటున్నారు అనమాట ఓకే ఇట్లా అనమాట ఇట్లా తీసేసి ఏంటంటే వీళ్ళవి పెట్టడం అనేది జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు వీళ్ళు ఏంటంటే మనకి మళ్ళీ సెలెక్ట్ అయ్యారనమాట ఓకే వీళ్ళు ఏంటంటే మళ్ళీ సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి జూనియర్ రెసిడెంట్కి సంబంధించి ఇట్లా పేర్లు అనేవి మనకైతే పెట్టడం అనేది జరిగింది అలాగైతే మనకి ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట వీళ్ళు ఏంటంటే డీవీకి అటెండ్ కావాల్సి ఉంటుంది మనకి గుంటూరు డిస్టిక్ జూనియర్ డబ్ల్యూఎస్ కేటగిరీ గుంటూరు డిస్టిక్ ఎగ్జామినర్ ఎస్సీ కేటగిరికి సంబంధించి అదే అదేవిధంగా గుంటూరు డిస్టిక్ ఆఫీస్ అపార్ట్నెంట్ ఓసీ కేటగిరీకి సంబంధించి నలభై మూడు పాయింట్ జీరో వన్ ఇవ్వడం అనేది జరిగింది తర్వాత గుంటూరు డిస్టిక్ జూనియర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించి యాభై ఏడు పాయింట్ సెవెన్ వన్ మార్కులకు ఇవ్వడం జరిగింది ఈస్ట్ గోదావరికి సంబంధించి అరవై రెండు పాయింట్ ఎనభై నాలుగు తర్వాత ఈస్ట్ గోదావరికి సంబంధించి జూనియర్ రెసిడెంట్ పోస్టులకు సంబంధించి అరవై ఐదు పాయింట్ పదిగా మనమైతే చెప్పుకోవచ్చు ప్రకాశం డిస్టిక్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్టీ ఉమెన్ కేటగిరీ సంబంధించి యాభై రెండు పాయింట్ యాభై ఏడు మార్కులకి ఇలా ఏంటంటే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మనకి పద్దెనిమిదో తారీఖున ఉంటుంది కదా పద్దెనిమిదో తారీఖున డీవీ స్టార్ట్ అవుతుంది కదా ఎవరెవరు ఏ ఏ తేదీలో వచ్చిందో ఆ తేదీల్లో మీరు ఏంటంటే డీవీకి అటెండ్ కావాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకే సో మనకేంటంటే దీని ద్వారా మళ్ళీ ఫలితాలు అనేవి వచ్చాయి సో ఎంతమంది ఎంపిక అయ్యారు మనకి మొత్తం కనుక చూసుకుంటే ఏడుగురు కొత్తగా ఎంపిక చేయడం అనేది జరిగింది సో ఇదేంటంటే ఒక మంచి విషయంగా అయితే చెప్పుకోవచ్చు చాలామంది అభ్యర్థులు ఏంటంటే లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని కూడా చూస్తున్నారు మీరు తరుళ్ లిస్ట్ గురించి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుపుదాము ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క నోటీస్ అనేది చూసుకుంటే చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యామ